హాయ్ అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాయ్ఫుల్ జర్నీ విజయ. ఎలా ఉన్నారు, ఎలా జరుపుకున్నారు న్యూ ఇయర్? విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మేమైతే బాగా జరుపుకున్నాము. బాగా అంటే ఇయర్ మారింది అంతే, రొటీన్ డేసే కదా. మనకంటూ ఇది కాదు కదా మెయిన్, ఉగాది కదా. ఇదైతే మన సొసైటీలో క్లబ్ హౌస్ దగ్గర చేశారు ఇదంతా. ఇలా కలర్ఫుల్గా ముగ్గులు వేసి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని రాసి 2023 అని రాశారు. ఇది పిల్లలతో స్టార్ట్ అనమాట. గేమ్స్ అనేవి రైట్ 12:30 దాకా ఆడారు, ర్యాంప్ ఫైర్ పెట్టారు, ఇంకా అలా చాలా వరకు కప్పుల్ గేమ్స్ అలా చేశారు. ఇదేమో ఇన్ అండ్ అవుట్ గేమ్. చాలా రోజుల తర్వాత పిల్లలందరూ ఒకచోట పోగా ఈ ఫిజికల్గా స్ట్రెయిన్ అయ్యారు. ఎప్పుడు ఇంట్లో కూర్చొని ఐప్యాడ్లు అవి చూడడము, ఇంట్లో ఇంట్లో ఆడుకోవటం తప్పితే బయట ఇలా కలిసింది చాలా తక్కువ కదా. చాలా బాగా అనిపించింది. ఇదైతే చాలాసేపు పట్టింది. ఉన్న తక్కువ మంది పిల్లలే ఆడినా అంటే ఆ ఏజ్ గ్రూప్ ప్రకారం పెట్టారు. సో చాలాసేపు పట్టిందండి. ఇంకా లాభం లేదని చెప్పి 3 ప్రైజులు ఇచ్చేశారు. 3 లాస్ట్లో మిగిలారనమాట. ఆ 3 ప్రైజులు ఇచ్చాను. ఇదైతే ఇదైతే పిల్ల గ్యాంగ్, అక్కడే భోజనాలు అనమాట నైట్. ఇది 12:00 కేక్ కట్ చేసాం, అంతే అయిపోయింది ఆ రోజుతో. ఇది ముక్కోట ఏకాదశి రోజు అండి. నిన్న మార్నింగ్ 4:30 టెంపుల్కి వెళ్ళాము. సో ఈ టెంపుల్లో చాలా బాగా ఆర్గనైజ్ చేశారండి. అంత చాలామంది ఉన్నారు. కాకపోతే రసం అనేది హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. మామూలుగా టెంపుల్స్లో తోసుకోటాలు, నెట్టుకోటాలు అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి ఏమీ లేకుండా పీస్ఫుల్ అయిపోయింది. ఓల్డ్ పీపుల్కి, కొంచెం ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి వేరే క్యూ లైన్ పెట్టారు. డెకరేషన్ అయితే మాత్రం అద్దరిపోయింది. లైటింగ్ కూడా చాలా బాగుంది. మొత్తం మల్లెపూలతో డెకరేట్ చేశారు. లోపల ఉత్సవము, బయట ఉన్న ఉత్సవమూర్తులకు కానీ లోపల ఉన్న మూల విరాటకు కానీ మల్లెపూలతో చేశారండి. చాలా బాగుంది. ఇదైతే ధ్వజస్తంభం అనమాట. దానికి ఇలా బంతిపూలు అవి వేలాడదీసి అసలు ఎంత బాగా అనిపించిందంటే, మేము లాస్ట్ టైం కూడా వెళ్ళాము. కాకపోతే అది నార్మల్గా ఇలా వెళ్ళి అలా వచ్చేసేది. అది దాని క్యూ లైన్ అలాంటిది ఏమీ లేదు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా బీభత్సంగా ఉంది కరోనా. సో పెద్దగా ఏర్పాట్లు ఏం చేయలేదు. ఈసారి మాత్రం అదిరిపోయింది. ఇది ఏంటంటే లోపల అనమాట, టెంపుల్ లోపల మెయిన్ విగ్రహాన్ని చూడడానికి ఇలా చిన్న క్యూ లైన్ అనమాట. ఇదైతే మాత్రం ఎంత బాగా అనిపించిందంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఇగో ఎంత బాగుందో కదా, అసలు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే న్యూ ఇయర్లో నెక్స్ట్ డేనే వచ్చింది కాబట్టి చాలా బాగా అనిపించింది. ఎందుకో మరి, ఇది పక్కన అమ్మవారు అటువైపు కూడా ఉంటారు కదా, అది తీయటం కుదరలేదు. ఎందుకంటే అటువైపు పంపించారు కదా, వెళ్ళటానికి ఉండదు. ఇది మొత్తం బయట ఉన్న టెంపుల్ డెకరేషను, లైటింగ్ అంతా. కాకపోతే ఈసారి మాత్రం చాలా పద్ధతిగా చేశారండి. ఇవి కొన్ని పిక్స్ అన్నమాట, నేను ఊరికే తీసుకున్నాను. ఇవి మీకు కూడా పెడుతున్నాను. ఇదిగో చూడండి, ఇది అయితే అద్దరిపోయింది అసలు. ఇది ధ్వజస్తంభం దగ్గర చెప్పా కదా, ఇది లోపల ఉన్న మెయిన్ విగ్రహం. అసలు ఎంత బాగా అనిపించింది అంటే అంత బాగా అనిపించింది. ఈయనకి బట్టలు కూడా కంచి నుంచి వస్తాయట, కంచిలో నేసి పంపిస్తారట. అసలు చాలా బాగా అనిపించింది. మీరు కూడా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. ఇదైతే మార్నింగ్ 5:30 అయిపోయింది. మేము 6:00 ఇంటికి వచ్చేసాము. ఇంట్లో చేసుకున్న పూజ అనమాట. ఇది నేను సెలవిడి దీపం పెట్టుకున్నాము. ఏకాదశి కదా, చాలా మంచిదని అన్నారని సెలవిడి దీపం. ఈ బాలత్రిపుర సుందరి అమ్మవారిది చూసారా, నేను మొన్న కంచె వెళ్ళినప్పుడు కొనుక్కున్నాను అనమాట. చిన్నది, బుజ్జిగా చాలా బాగుంది. ఇదిగో సెలవిడి దీపం, శంకునామాలు చక్రాల మధ్య ఆ దీపం ఉంది కదా, అందులో పెట్టాను అనమాట. అగో అదే బాలత్రిపుర సుందరిది. చాలా బాగా అనిపించింది, చాలా ప్లెజెంట్గా ఉంది. ఇంకా ఆ రోజు ఉపవాసం ఉండి నైట్ టిఫిన్ తిందాం అనమాట.
మీరు కూడా బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ సంవత్సరం మొత్తం మంచి జరగాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగిపోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.